సో అప్పటి నుంచి కలిసి ఏమంటున్నాడు లేదండి కలిసే ఉన్నాము ఇప్పుడు మిస్టేక్స్ అందరూ చేస్తారు కాకపోతే విడిపోతాము అని అయితే ఎవరు అనుకోరు కదా నేను నేను అనుకోలేదు తనవి ఎన్ని మిస్టేక్స్ ఉన్నా నేను అలాగే పెట్టుకొని లోపల పెట్టుకునే ఉన్నాను మరి ఎఫ్ఐఆర్ గురించే చెప్పాలంటే ఎప్పుడో వచ్చేదాన్ని బయటికి నేను వదిలేస్తున్నాడు అన్న దగ్గర ఇంకొచ్చాను ఇప్పుడు తన మిస్టేక్స్ అంటే మిస్టేక్స్ మీకు అంటే జనరల్గా ఇప్పుడు ఏ కపుల్ మధ్యలో అయినా సరే అండి గొడవలైన మిస్టేక్స్ అయినా ఏదైనా సరే వదిలేయాలి లేకపోతే అన్నది ఎప్పుడు లేదు నాకైనా సరే తనకైనా సరే మరి తనకి ఇప్పుడు ఎందుకు వచ్చిందో మరి తెలియదు ట్వంటీ లో మీ రిలేషన్ స్టార్ట్ అయింది అన్నా ఎలా ఉండింది స్టార్టింగ్ డేస్లో ఎలా ఉండేది అండ్ తనలో చేంజ్ ఓవర్ మీకు ఎప్పుడు కనిపించింది చేంజ్ ఓవర్ అన్నప్పుడు అంటే ఇప్పుడు అమ్మాయిల దగ్గర టాపిక్ వచ్చినప్పుడు మాత్రమే నాతో ఇబ్బందిగా ఉండేదండి అంటే ఎట్లా ఇప్పుడు ఎవరైనా మా అమ్మాయిలు కనెక్ట్ అవుతుంటారు కదా అప్పుడే నాతో గొడవలు అవుతూ ఉండేవి నేను గొడవ పడేదాన్ని అంటే హీరో కాక ముందా లేకపోతే హీరో అయిన తర్వాత హీరో అయిన తర్వాత అండి హీరో అయిన తర్వాత కూడా మీరు కలిసి ఉన్నారా హలో వరకు బట్ లేము చాలా రోజులు చేయాలండి

ఫ్యామిలీస్కి చెప్దామన్నాడు ఒక త్రీ మంత్స్ తర్వాత రెండు ఫ్యామిలీస్కి చెప్పాము అండ్ కలిసి ఉంటున్నామని తెలుసు డే వన్ నుంచే తెలుసు అండ్ కొంచెం మనీ అలా సేవ్ చేసుకున్నాక అఫీషియల్గా మంచిగా చేసుకుందాము అన్న ప్లాన్లోనే ఉండింది సో పెళ్లి చేసుకున్న సందర్భంలో మీ ఇద్దరే ఉన్నారా ఇంకెవరని ఉన్నారా అక్కడ ఇద్దరమే ఉన్నామండి మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అదొక ప్రామిస్ లాగా మా ఇద్దరికి మాత్రమే అది కూడా ఇప్పుడు సొసైటీ అన్నో లేకపోతే రిజిస్టర్ అనే థాట్ ఉండేది అండ్ ఇట్లా వదిలేస్తాడు అని కూడా నాకు తెలీదు ఎప్పుడు ఆ థాట్ రాలేదు నిజంగానే అతను అన్నట్టు మనీ మనీ వేసుకోవడమో లేకపోతే వెనకాల వేసుకోవడమో లేదా సేవ్ చేసుకోవడం అన్న చేస్తుంటే అయినా నిందలు యాక్సెప్ట్ చేసేదాన్ని ఒక మూమెంట్ అవును మేము అప్పుడు తీసుకోవడం అనేది అయితే జరిగింది కానీ నా ఫోన్ ఈ మధ్య గొడవ జరుగుతున్న దాంట్లోనే టూ టైమ్స్ ఫార్మాట్ చేశాడు సో మా హార్డ్ డిస్క్లో ఎక్కడో ఉంటాయి ఖచ్చితంగా అయితే ఉంటాయి సో తన దగ్గర ఉంటాయి మీ దగ్గర ఉంటాయి ఇద్దరి దగ్గర ఉంటాయి సో అంటే చాలా సందర్భాల్లో మనం చూస్తాం రెగ్యులర్గా అయితే మాత్రం పెళ్ళి అనగానే కోర్స్ ఏదైనా ఈవెంట్ చిన్న బర్త్డే పార్టీస్ అయినప్పుడే సెల్ఫీస్ తీసుకొని గూగుల్ డ్రైవ్లోనే లేకపోతే అదే టెంపుల్లోనే అక్కడే ఇలాగే తీసుకున్నామండి త్రీ ఫొటోస్ ఏమో అప్పుడే తీసుకున్నాము అండ్ లాంగ్ ఇయర్స్ బ్యాకప్ అండి వెతుకుతాను ఒకసారి రైట్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత తర్వాత కంటిన్యూటీలో ఎప్పుడు డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యాయి మళ్ళీ మీకు ఎప్పుడు లేదండి పొద్దున్న లెగిస్తే నేను అతను మొహం చూడకుండా ఉండలేను అతను బయటకు వెళ్తే నా మొహం చూడకుండా వెళ్ళడు బట్ ఎందుకు మరి అంత డిఫరెన్సెస్ లేనిప్పుడు ఎందుకు ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది లావణ్యా టు బీ హానెస్ట్ నాకు జరుగుతున్న గొడవలు కానీ కేసెస్ కూడా ఇంపాక్ట్ అయితే ఉంది కాదని అనను Uh, încă pare să trebuiască.